హలో, వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. పొటాటో ప్యాన్ కేక్స్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే రోజు అదే కావాలని అడుగుతారు, అంత బాగుంటాయి. చాలా ఈజీ కూడా చేసుకోవటం. పొటాటోస్ వలన మనకి మంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, మంచి పిండి పదార్థం ఉంటుంది కదా, అది మనకి బాడీకి చాలా మంచిది. పిల్లలకైతే చాలా ఎనర్జీ గివింగ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకి అది బాగా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా లంచ్ కానీ స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ టైం అయినా వాళ్ళకి ఎనర్జీ గివింగ్ ఫుడ్ కదా, బాగుంటుంది. సో ఎలా చేయాలంటే, రెండు పొటాటోస్ని పీల్ చేసేసుకొని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దాంట్లో స్టార్చ్ అనేది మనం తీసేయకూడదు అనమాట, దాన్ని అలానే ఉంచాలి. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ వేసి చేసేది కాబట్టి, ఆయిల్ వేసి చేసి అలా ఓపెన్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి అలా అన్ని విటమిన్స్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోయే కన్నా ఈ స్టార్చ్ దానిలోనే ఉంచేసి ఇలా తయారు చేసుకుంటే మనకు అది కొంచెం బెటర్ అనమాట. సో దాంట్లో ఏం చేయాలంటే, ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే కొంచెం మంచిగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని దోశ ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దాని మీద చిన్న చిన్న దోశలాగా ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టుకొని ఇట్లా సిమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రెండు వైపులు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు అవి రెండు వైపులా తిరిగేసేసుకొని రెండు వైపులు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి కూడా, చాలా ఇష్టపడతారు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.